ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ ఎమర్జింగ్ మార్కెట్స్లోనే ఒక అవుట్ పర్ఫార్మింగ్ మార్కెట్ కింద ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఏషియా పసిఫిక్ ఇండెక్స్లోనే ఇండియన్ మార్కెట్స్ ఒక అవుట్ పర్ఫార్మింగ్ మార్కెట్ కింద కంటిన్యూ అవటం మనం చూస్తున్నాం. దానికి ప్రధాన కారణం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి జనవరి సెకండ్ వీక్లో కూడా కంటిన్యూస్ బయింగ్ వస్తూ ఉండటంతో మార్కెట్స్ ప్రస్తుతం ఒక పాజిటివ్ జోన్లో అవుట్ పర్ఫామ్ చేస్తూ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతూ ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానీ కంపెనీస్ యొక్క FY 2021-22 ఎర్నింగ్స్ని డిస్కౌంట్ చేసుకోవడానికి మార్కెట్స్ ప్రయత్నిస్తూ ఉంటాయి. అందువల్లనే మార్కెట్స్ ప్రస్తుతం ఒక పాజిటివ్ జోన్లో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఫిబ్రవరి మొదటి వారంలో ఉండేటువంటి బడ్జెట్లో కూడా మార్కెట్స్కి ఎటువంటి ఇన్సెంటివ్స్ కానీ ఇండస్ట్రీకి ఎటువంటి డెవలప్మెంటల్ ఇన్సెంటివ్స్ ఏ రకంగా ఉంటాయో దాన్ని కూడా మార్కెట్స్ ప్రస్తుతం డిస్కౌంట్ చేస్తూ ఉండటంతో మార్కెట్స్ ప్రస్తుతం ఒక పాజిటివ్ టెరిటరీలో ఆల్ టైమ్ హై లెవెల్లో ట్రేడ్ అవుతూ ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి కంటిన్యూస్ కొనుగోళ్ల మద్దతు కనుక ఇట్లానే కంటిన్యూ అయినట్లయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది చాలా స్టాక్ స్పెసిఫిక్ మార్కెట్ కింద మనం చూడాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. ఇన్వెస్టర్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎర్లియర్ ర్యాలీస్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. 2018 నుంచి మిడ్ క్యాప్ మనం చూసినట్లయితే ఇంకా లో రేంజ్లోనే ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మార్కెట్స్ ఆల్ టైమ్ హై లెవెల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ యూనివర్స్ అనేది ఇంకా లో రేంజ్లోనే ట్రేడ్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అందువల్ల ఇన్వెస్టర్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ క్వాలిటీ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత 3 వీక్స్ బ్యాక్ మనం ఇన్వెస్టర్స్కి హెమిస్పియర్ ప్రాపర్టీస్ని అడ్వైజ్ చేయడం జరిగింది. ఇన్వెస్టర్స్ని మీడియం టు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పాము. మనం 70 రూపీస్ లెవెల్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆ స్టాక్ నియర్లీ లాస్ట్ 1 మంత్లోనే 40% రిటర్న్స్ ఇవ్వటం జరిగింది. ఇన్వెస్టర్స్ మీడియం టర్మ్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. ఎక్కడైతే ఎక్సెసివ్ రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయో షార్ట్ టర్మ్లో అటువంటి స్టాక్స్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని ఉండి మళ్ళీ అటువంటి స్టాక్స్లోకి ఏదైనా మార్కెట్లో డిప్ వచ్చినట్లయితే తిరిగి ఎంటర్ అయినట్లయితే ఇన్వెస్టర్స్ మంచి రిటర్న్స్ గెయిన్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్టాక్ స్పెసిఫిక్గా ఈ వీక్ మనం చూసినట్లయితే వకార్డ్ ఫార్మాని ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఈ కరెంట్ రేంజ్లో 520-500 రేంజ్లో కనుక బై చేసినట్లయితే లాంగ్ టర్మ్లో వకార్డ్ ఫార్మా యొక్క ప్రాస్పెక్ట్స్ చాలా గణనీయంగా ఇంప్రూవ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్టాక్స్ లాంగ్ టర్మ్లో కానీ మీడియం టర్మ్లో కానీ మంచి రిటర్న్స్ ఇన్వెస్టర్స్కి ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వకార్డ్ ఫార్మా యొక్క 100% సబ్సిడరీ యూకేలో కోవిడ్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా నుంచి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఆల్ లైసెన్సెస్ అగ్రిమెంట్స్ రిక్వైర్డ్ పర్మిషన్స్ అన్నీ కంప్లీట్ అవడంతో వకార్డ్ ఫార్మాకి రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కంపెనీ యొక్క ప్రాఫిట్స్ కూడా నెక్స్ట్ 2-3 క్వార్టర్స్లో చక్కగా ఇంప్రూవ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ ప్రస్తుత రేంజ్లో వకార్డ్ ఫార్మాని బై చేయవలసిందిగా మేము కోరుతున్నాం. ప్రస్తుత మార్కెట్ టైంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే మార్కెట్స్ ఆల్ టైమ్ హై లెవెల్లో ట్రేడ్ అవుతూ ఉంటాం మనం చూస్తున్నాం. ఇన్వెస్టర్స్ ఒక స్టాగర్డ్ మేనర్లో మార్కెట్లో స్టాక్ స్పెసిఫిక్గా ఏ అయితే స్టాక్స్ మీరు కొనాలనుకుంటున్నారో ఆ స్టాక్స్ని డిప్ వచ్చినప్పుడు కొంటూ ఉంటూ ఒక స్టాగర్డ్ మేనర్లో వెళ్లాల్సిన అవసరం కింద మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ కనుక డిప్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే గత 1.5 మంత్లో ఒక సిగ్నిఫికెంట్ డిప్ అనేది ఏది మార్కెట్లో రాకపోవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఏ రోజైతే డిప్ అనేది వస్తూ ఉంటుందో ఆ రోజు ఒక స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా మీరు డైలీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక 100 స్టాక్స్ ఖరీదు చేయాలనుకుంటే ఒక 25 స్టాక్స్తో స్టార్ట్ చేసి స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీరు ఒక యావరేజ్ రిటర్న్కి అరైవ్ అయ్యి మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఒక స్ట్రాంగ్ బిల్డప్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అన్నప్పుడు మీరు వాల్యూకి కంపెనీ యొక్క వాల్యుయేషన్స్కి అంటే ప్రైస్కి కంపెనీ యొక్క వాల్యుయేషన్స్కి ఏ స్టాక్ అయితే ప్రైస్ చాలా తక్కువ ఉంటుందో ప్రస్తుత మార్కెట్ టైంలో ఇన్వెస్టర్స్ అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అట్లా కాకుండా కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏంటి, కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎట్లా ఉంది, కంపెనీ యొక్క ఈక్విటీ డెట్ రేషియో ఎట్లా ఉంటుంది, ఇటువంటి బేసిక్ పారామీటర్స్ కనుక చెక్ చేసుకొని క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో ఇన్వెస్టర్స్కి
మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్.